అందరికి వందనాలు అండి. లైన్లోకి ఎందుకు వచ్చానంటే, మా చెల్లి అండి, 5 మంది మేము అక్కల చెల్లెలు. ఒకటే మాకు లాస్ట్ నా చెల్లి, ఏజ్ కానీ 28 29 ఉంటుంది. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆస్తుల గురించి గొడవ పడి మా మధ్య నిన్న చనిపోవడం జరిగింది. ఎందుకు చెప్తానంటే, మీకు ఎవరిని నేనేం సహాయం అడగట్లేదు. కానీ చిన్నపిల్లలు 4 ఏళ్ళు 3 ఏళ్ళు పాపలు ఉన్నారు ఇద్దరు. కానీ ఆస్తుల గురించి గొడవపడి ఆ అబ్బాయి నిన్న చనిపోవడం జరిగింది. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరిని నేను సహాయం అడగట్లేదు. కానీ ఆస్తుల గురించి ఎవరు గొడవ పడద్దు. మనం బతికుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ ఆస్తుల గురించి కానీ ప్రాణాలు తీసుకుందా ఉన్నారు. అటువంటి పరిస్థితికి ఎవరు దిగదారిపోకుండా ఉన్నన్ని రోజులు కష్టపడి ఆస్తులు పోతే పోయినాయి, ప్రాణం ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఈరోజు ఉండే వాళ్ళు రేపు లేకుండా. కానీ ఆ అబ్బాయి చనిపోయినాడు, ఆ పిల్లల పరిస్థితి, ఆ అమ్మాయి ఎలా బతుకుతుంది అని ఆలోచన చేయకుండా ఆ అబ్బాయి నిన్న చనిపోవడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలు కానీ జరిగిపోయాయండి. ఎంత సంపాదించిన ఎవరు మేము ఎత్తుకొని పోయేది ఉండదు. కానీ ఆస్తుల గురించి, సంపాదన గురించి ఎవరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి ప్లీజ్. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ బతికినేవారు ఆ బిడ్డల్ని ఎలా సాకుండా. చిన్న వయసు మా చెల్లెలకి మన బతుకు కోసం ఇంత దూరం వచ్చి ఎవరు చనిపోయినా ఎవరేం చేసినా పోయేకి లేదు, చూసేకి లేదు. కానీ ఎవరైనా కానీ అలాంటి ఆస్తుల గురించి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ గొడవలు పడద్దండి. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నేను ఎవరిని సహాయం చేయమని అడగలేదు, కానీ నేను తెలియజేస్తున్నాను అంతే. ఓకేనా? అదే, కొంతసేపు కనబడి అంత లేక మాయమైపోయే జీవితాలు, ఆవిరి వంటి ఈ జీవితాల కోసం ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. బ్రతుకుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ అలాంటి ఎవరైనా కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి ప్లీజ్. అందరికీ వందనాలు ఉన్నాయి.